వచ్చే ఏడాది నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఒకసారి వాడి పడేసి ప్లాస్టిక్ పై 2022 జులై నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో ఇయర్ బర్డ్స్ లో వాడే ప్లాస్టిక్ పుల్ల నుంచి స్ట్రాలు, లాలీపాప్ స్టిక్స్ వరకు ఉంటాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి 120 మైక్రాన్ల మందం ఉన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లనే తయారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం 50 మైక్రాన్ల మందం ఉండే క్యారీ బ్యాగ్స్ వాడచ్చు, కానీ సెప్టెంబర్ 30 నుంచి వీటిపైన నిషేధం అమల్లోకి రానుంది. కనీసం 75 మైక్రాన్ల మందం ఉండే ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను వాడాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. సెప్టెంబర్ 30 నుంచి నాన్ ఓవెన్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు సైతం 60 జిఎస్ఎం మందంతో ఉండాలని కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ చేసింది. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల జాబితాలో చాలా ఉన్నాయి. ప్లాస్టిక్ ఐస్ క్రీమ్ పుల్లలు, ప్లాస్టిక్ జెండాలు, బెలూన్లకు వాడే ప్లాస్టిక్ పుల్లలు, ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్, డిస్పోజబుల్ గ్లాసెస్, అలంకరణకు వాడే థర్మాకోల్, ప్లాస్టిక్ చెంచాలు, కత్తులు, టీ కాఫీ కలుపుకోవడానికి వాడే స్టిరర్స్, వీటన్నింటిపైన వచ్చే ఏడాది పైన జూలై నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఇక వాటర్ బాటిల్స్ లాంటివి ఈ జాబితాలోకి రావని కేంద్రం స్పష్టం చేసింది. 2016 నాటి ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనల ప్రకారం అటువంటి బాటిల్స్ ను తయారు చేసే కంపెనీలే వాటిని తిరిగి సేకరించాల్సి ఉంటుందని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది. ఏదేమైనా 2022 నాటికల్లా దేశంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ఉత్పత్తులన్నింటినీ నిషేధిస్తామని 2018 జూన్లోనే ప్రధాని మోదీ ప్రకటించారు.